హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ దేవిక బ్లాగ్. ఈరోజు అండి కొత్త బ్లాగ్తో వచ్చేసాను మళ్ళీ మీ ముందుకి. సో ఏంటంటే ఈరోజు ఒక ఛాలెంజ్ అయిపోతున్నాను అనమాట. చూడండి ఇగోండి నా ఫేస్ అంతా ఎలా ఉందో. ఫేస్ చాలా డల్గా ఉంది, చూస్తున్నారు కదా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే మన యూట్యూబ్లో అందరూ కొరియన్ గ్లాసీ రెమెడీ ఒకటి చేస్తున్నారు కదండి, 5 డేస్లో అనమాట. అది మనకి బాగా ఫేస్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది, గ్లాసీగా వస్తుంది అనేసి చెప్తున్నారు యూట్యూబర్స్లో అందరున్నా. సో అదే అనమాట నేను ట్రై చేయబోతున్నాను. సో 5 డేస్ ఛాలెంజ్ కదండి, సో ఆ రైస్తో అలాగా చెయ్యాలి. సో ఆ ఛాలెంజ్ ఏటో ఇప్పుడు చేద్దాము. రైస్ తీసుకున్నానండి, ఇది సోక్ చేసాను అనమాట హోల్ నైట్. చూడండి ఇలాగా మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి, ఒక 5 డేస్ ఛాలెంజే కదండి ఇది. సో అందుకే అనమాట హోల్ నైట్ నానబెట్టి ఉంచాను. సో ఇది ఇప్పుడు మిక్సీ చేద్దాం. ఇప్పుడైతే మిక్సీ అంతా చేస్తానండి, ఒక 2 టైమ్స్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. సో వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేద్దాము. ఇలా స్ట్రెయిన్ చేస్తే కిందకి మనకి మిల్క్ లాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఇదంతా స్ట్రెయిన్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ మిల్క్ అనేది వచ్చింది కదా, దీనికి ఒక 5 మినిట్స్ అలాగా, సో ఇలా వస్తుందండి 5 మినిట్స్ అలాగా మనం స్టవ్ పైన దగ్గరగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో అండి 5 మినిట్స్ స్టవ్ పైన కుక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి క్రీమ్ లాగా, చూసారు కదా. సో ఇప్పుడు ఈ క్రీమే మనం అప్లై చేసుకోవడమే. సో ఇప్పుడు అంతా నేను ఒక కంటైనర్లో ఇలాగ స్టోర్ చేసి ఉంచానండి. సో ఇది 5 డేస్ మనం ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది అప్లై చేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో అయితే నాకు మొత్తం డ్రై అంతా అయిపోయిందండి. ఇది చూస్తే మనకి కొంచెం పట్టుకుంటే డ్రై డ్రైగా అనిపిస్తుంది అనమాట. సో అదే అనమాట మనం అప్పుడు వార్మ్ వాటర్ ఉంటుంది కదండి, కాస్త ఒకటి మంచి క్లాత్ తీసుకొని అంతా వాష్ చేసుకోవాలి. ఎలాంటి సోపు ఇంకా ఫేస్ వాష్ అనేది అసలు యూస్ చేయకూడదండి ఈ 5 డేస్ ఛాలెంజ్లో. సో ఇప్పుడు ఫేస్ అయితే వాష్ చేసుకుందాం, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో ఫస్ట్ డే రిజల్ట్. సో ఫస్ట్ డే రిజల్ట్ అయితే ఇలా ఉందండి. సో మిగతా వీడియోలు కూడా చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటో ఈ ఛాలెంజ్ నిజంగానే వర్క్ చేస్తుందా లేదా అనేసి మళ్ళీ చూద్దాము. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ డే కలుద్దాం.